ప్రస్తుతం మనం సూళ్ళూరుపేట బైపాస్ రోడ్ జంక్షన్ లో ఉన్నాం. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి గెలుపు సాధించేది ఎవరు, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, కొంతమంది పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు అందించిన పథకాల విషయంలో ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది. పర్వాలేదు, మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే బ్రహ్మాండంగా ఉండాలి. నేనైతే జగన్ పార్టీ బాగున్నాదిలే, బాగానే చేస్తున్నారు సార్. నెక్స్ట్ సార్ కూడా జగన్ మోహన్ రావాలని కోరుకుంటున్నాను. లే, జగన్ పరిపాలన బాగుంది, బీజేపీ రావాలి. పాలన ఏం బాగానే ఉండదండి. టూ మచ్ గుడ్, నో ప్రాబ్లం, బాగుంది. జగన్ పార్టీ వస్తుంది, బాగుంది. వైసీపీ వస్తుంది, ఇప్పటివరకు బాగుండదయ్యా. ఇప్పుడు ఈఎలక్షన్ పెట్టినా ఇదేనండి, ఒక 10 సంవత్సరాల దాకా జగన్ ని కొట్టే పరిస్థితి లేదు. యాజ్ ఆఫ్ నౌ గుడ్ అండి, బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ద రూలింగ్ పార్టీ. పాలన అయితే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే వైసీపీ వస్తుంది. జగన్ సూపర్ గా ఉండదు, బాగానే ఉంది. ఆబ్వియస్లీ వైసీపీ వస్తుంది అనుకుంటాం. అది నేను చెప్పలేదండి, అది మనం చెప్పలేం. జగన్ నే గెలిపిస్తాం, అది మనకి ఐడియా లేదండి. జగన్ పార్టీయే గెలుస్తుంది అనుకుంటా. వైసీపీ గెలుస్తాం అనుకుంటాం. ఇదే గెలుస్తుంది, ఈ రూలింగ్ లో ఉండే పార్టీ గెలుస్తుంది. ఇంకా అదే గెలుస్తుంది చెప్పలేం కదా సార్, మేము చెప్పలేము. పెరగచ్చు తగ్గచ్చు అని చెప్పలేం, కానీ బాగానే వచ్చేటట్టుంది. జగన్ అన్న వల్ల ప్రాబ్లం లేదు, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి. జగన్ అన్న ప్రభుత్వం అయితే బాగానే ఉంది. జగన్ వస్తే జగన్ వంద నల్లా ఇరుకు డెవలపింగ్ నల్లా ఇరుకు. ఏ జగన్ దా తిరుపతిలో జగన్ గెలుస్తారు. జగన్ జగన్ మనం చెప్పలేం కదా, ఏది గెలుస్తారు మనం చెప్పలేం. వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రం హోరాహోరీగా ఉంటుంది. జగన్ ఇదే రావాలి, చెప్పలేము మాకు చెప్పేది. మాకేమైనా మా అన్నే జగన్ మా అన్న సరి, ఇదే జగనే. ఇప్పుడు మళ్ళా ఏం చేశారు? ఖచ్చితంగా జగన్, వైఎస్ఆర్ పార్టీ. జగన్ బాగా బాగుంది, బాగా ఉండదు జగన్. ఓకే, అది మనం చెప్పలేము. మ్యాక్సిమం వేసే జనసేన ఛాన్స్ ఉండొచ్చు. వైసీపీ గెలుస్తుంది, ఎవరు గెలిచేదండి? ఎప్పుడైనా రూలింగ్ పార్టీ గెలుస్తుందండి. జగన్ కూడా 75% టీడీపీ రావచ్చు అనుకుంటున్నా. అక్కడ చూద్దాం, అది మనం చెప్పగలం. అది ఆయనే వస్తే మేలు, జగన్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా మనం చెప్పలేం, మనం డిసైడ్ చేసే మన చేతులు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు, అన్ని మీకు అందుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అందుతూ అంతా, రేపు పొద్దున లేదంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మళ్ళీ జగనే రా, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ జగన్ ఉంది. అది ఇప్పుడు జనాలు అయితే మొత్తం మీద వయసు పక్కన ఉన్నారు. ఆయనే రావాలా? జగనే ఈసారి కూడా జగన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి రావాలి, చెప్పలేము. ఎట్లుంటుందో వాళ్ళే వస్తుంది ఎక్కువ శాతం. ఆయనే రావాలి, జనసేన లేదంటే టీడీపీ, రెండు కన్ఫర్మ్ ఏదో ఒకటి వస్తుంది. తప్పకుండా వస్తాడు ఎవరులే, జగన్ వస్తే చాలు ఏదో ఒకటి సార్. జగన్ అయినా రావాలి, మాకు జగనే రావాలి. జగన్ బాగుంది, మళ్ళీ జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ వస్తాడని చంద్రబాబు టైం ఉంటుంది, వాళ్ళ టైం వస్తారు. ఎవరు వచ్చినా అంతే, గోర్ దాని వాళ్ళు లేరు. జగన్దే జగన్దే ఇప్పుడు రాబోయేది. మళ్ళా జగనే కావాలి, జగనే వస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ముఖ్యమంత్రి. అవును, తిరిగి మన జగన్ అనే రావాలని కోరుకుంటాం. అక్కడ ఆల్మోస్ట్ జగన్ గారి వారి ప్రభుత్వమే వస్తుందండి. జగన్ గారి ప్రభుత్వానికే మళ్ళా అధికారం వస్తుందని మేము ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా 100% వైసీపీకే మనం చూసుకోవచ్చు. నాకు జగన్ వచ్చి వైఎస్ఆర్ కలిసి కోసం వైసీపీ కలుసు. ఇంత ముందుకు టీడీపీ ఉండింది, పరిష్కారం బాగానే జరిగినాయి. తర్వాత ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన వల్ల ఇప్పుడు కొంచెం బాగా జరుగుతూ ఉంది. మేము అటు చెప్పగలం దాన్ని, అంటే మీరు జగన్దే జగన్దే అని స్వామి. జగన్ టీడీపీ చెప్పలేము, వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. మొత్తంగా చూసుకుంటే సూళ్ళూరుపేట ప్రజానీకం ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే అద్భుతంగా ఉంది. చిన్న చిన్న లోపాలు అంటే మద్యం ధరలు పెంపు మీద కాస్తంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంతమందికి రేషన్ కార్డులు తొలగించిన నేపథ్యంలో, అంటే సాంకేతిక కారణాల కారణంగా అవి తొలగించారా ఏంటి అనేది కూడా రెక్టిఫై చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అల్టిమేట్గా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనేది ప్రజలు చెబుతున్నమాట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే గురుమూర్తిని అభ్యర్థిగా నిలబెట్టారో ఆయనకే ఓట్లు వేసే విధంగానే ఎక్కువ ప్రజలు చెబుతున్నమాట. సూళ్ళూరుపేట పబ్లిక్ టాక్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువగా వైసీపీ బలపరిచిన అభ్యర్థికి విజయం వరిస్తుంది అనేది ప్రజలు చెబుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ సూళ్ళూరుపేట.